నమస్కారం అండి. ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ టైం ప్రెస్ ముందుకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరినీ చూస్తుంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఈ క్రేజీ అంకుల్స్ గురించి చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్లో మన శ్రేయశ్రీను నేను మన పాండమిక్ టైంలో అందరూ స్టక్ అయిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్న టైంలో సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో చేద్దామన్నా ఓటీటీకి ఏటీటీలకి ఏదైనా సబ్జెక్టులు ఉంటే చేద్దామని అంటే సరే మనకి ఐడియా బాగుందనిపించి నా దగ్గర కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. అలాగే మనకు తెలిసిన చాలామంది రైటర్స్ దగ్గర కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. సరదాగా అనుకుని చేద్దామని చెప్పని అప్పుడు చాలామంది దగ్గర కాన్సెప్ట్లు వినటం చాలా కథల్ని మనం పెద్ద సినిమాలుగా చెప్పలేకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కానీ డిఫరెంట్గా కానీ ఏదైనా ఉన్న కాన్సెప్ట్లు ఇలా ఓటీటీలకి చెప్పొచ్చు అనే ఒక ఆలోచనతో చాలా కథలు వినటం జరిగింది. దాంట్లో మన డార్లింగ్ స్వామి ఈ క్రేజీ అంకుల్స్ కథ చెప్పడం దాన్ని ఒకసారి నేను విని మేమంతా కలిసి దాన్ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి సో దీనికి ఎవరైతే బాగుంటారని అనుకుని ఈ క్రేజీ అంకుల్స్ని సెట్ చేయటం అలాగే శ్రీముఖి కూడా కథ విని చాలా బాగుంది చేస్తానని చెప్పడం సో ఇలా ఈ కథని సెట్ చేయడం జరిగింది. ఇది గుడ్ సినిమా కలిపి మేమందరం కలిసి చేస్తున్నాం. మేము అంటే ఇలా చాలా కథలు కాన్సెప్ట్లు రెడీ చేసి పెట్టాము. సో ఫ్యూచర్లో మా ఐడియా మెయిన్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సరదాగా మన ఓటీటీలో అన్నీ కొంచెం క్రైమ్లు హలో యా మన ఈ టీవీ లాట్లో వచ్చిన అన్నీ కొంచెం మనకి ఈ క్రైమ్లు అవన్నీ వస్తున్నాయి కదా సో అలా కాకుండా మనం ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా చేయాలని చెప్పని ఈ కథలో ప్లాన్ చేసాం. చాలా సరదాగా ఉంటుంది. లక్కీగా మాకు క్రేజీ అంకుల్స్ బాగా సెట్ అయ్యారు. మనకి మన రాజా రవీంద్ర గారు కానీ మనో గారు కానీ భరణి కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఈ కథను ఫస్ట్గా మనం ఒక 1 అవర్ కథగా అనుకుని స్టార్ట్ చేసాము. కానీ తర్వాత చాలా క్రేజీగా క్యారెక్టర్లు అన్నీ సెట్ అయిన తర్వాత ఇది మనం ఒక మంచి మూవీగా చేస్తే బాగుంటుందని చెప్పని లెంత్ ఎక్కువ వచ్చినా పర్లేదని చెప్పని చాలా బాగా డెవలప్ చేసి కథ చేయటం జరిగింది. సో దీని రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మేము ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ చెప్తాము. సో మా శ్రేయశ్రీని మాట్లాడాలి. యాక్చువల్గా తను ఎక్కడ వెనకాల ఉండిపోతున్నాడు, ఆ డీటెయిలింగ్ అంతా తను ఇస్తాడు. సో తప్పనిసరిగా సరదాగా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ అయితే అవుతుంది ఇది. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కథలతో ముందు రాబోతున్నాం. సో మా ఈ ప్రాజెక్ట్ చేస్తున్న మా ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే సత్యబాబు గారు డైరెక్టరు ఈ కథ విని చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఆయన చేసిన కామెడీ టైమింగ్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఆయన ఈ కథకి బాగుంటాడని చెప్పని ఆయన్ని పెట్టడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్టర్ సత్యబాబు గారు. సో మన శ్రేయశ్రీను నేను కలిసి శ్రీనివాస్ టూ క్రియేటివ్స్ అనే ఒక నా బ్యానర్లో ఇద్దరం కలిసి ముందు ముందు ఇలాంటి కాన్సెప్ట్లు ఎంకరేజ్ చేస్తూ చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల ఈ టైంలో కూడా చాలామందికి వర్క్ థియేటర్స్ రిలీజ్ అవుతాయా లేదా అని చిన్న టెన్షన్ ఉన్నప్పుడు కూడా మనం రకరకాల కాన్సెప్టులతో ముందుకెళ్ళాలి అని చెప్పని మేము ప్లాన్ చేస్తున్నాం. సో మా ఈ తొలి ప్రయత్నం సక్సెస్ అవుతుందని మీ అందరూ విశ్వస్తుంటాయని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ముందుగా క్రేజీ అంకుల్స్ అనే ఈ సినిమా నేను చాలా రోజుల తర్వాత అంటే టీవీకి మాత్రమే పరిమితం అయిపోతున్నాను, సినిమాలు చేయట్లేదు అని అనుకున్న సందర్భంలో ఈ ఫస్ట్ సినిమా ఒప్పుకోవడం జరిగింది. చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకోవడానికి మేజర్ రీజన్ ఫస్ట్ శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఆయనతో చాలా ఈవెంట్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సక్సెస్ ఈవెంట్స్ కానీ చేస్తూ అలాంటి ఒక రిలేషన్షిప్ ఉంది శ్రీనివాస్ గారికి మాకు. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారని అన్న వెంటనే డెఫినెట్లీ, బికాస్ ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి ఈవెంట్ చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయనే చేస్తుంటారు కాబట్టి ఒక ఫిల్మ్ మీద ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారో తెలుసు. ఇదొక రీజన్ అయితే. సెకండ్ రీజన్ శ్రీవారసు గారు చెప్పిన కథ. సో సబ్జెక్ట్ మొత్తం లైక్ ఒక 3 అంకుల్స్ అండ్ నా మధ్య జరుగుతున్న ఒక సిచ్యువేషనల్ కామెడీ మీద అండ్ టువర్డ్స్ ద ఎండ్ కొంచెం మీనింగ్ఫుల్గా కూడా మారుతుంది. సో కథ కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ క్రేజీ అంకుల్స్ అనే సినిమా రాజా రవీంద్ర గారు, మనో గారు, నేను, బర్ని గారు, గిరిధర్ గారు, హేమ గారు అండ్ గాయత్రి భార్గవి గారు చాలా మంది యాక్టర్స్ ఇలాగా
చాలా పెద్ద క్యాష్ తో పోసాని కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు సో ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్ దసరాకి స్టార్ట్ చేయడం జరిగింది షూటింగ్ అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫిల్మ్ పూర్తయిపోయింది ఇంకొక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది రఘు కొంచె గారు మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ సాంగ్ కూడా ఫినిష్ అయిపోతే అతి త్వరలో రిలీజ్ చేసి మీ అందరి ముందుకు రావాలని కోరుకున్నాము సో థాంక్యూ పాత్రికేయ మిత్రులందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ క్రేజీ అంకుల్స్ లో చేస్తున్నాను నేను యాక్చువల్గా ఈ విలన్ క్యారెక్టర్స్ అయితే చేసేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ నాకు చాలా కరెక్ట్గా నాకు యాప్ట్ క్యారెక్టర్ కామెడీ టీమ్ చెప్పుకుంటుంది అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ శ్రీవాసి గారు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నా అలాగే శ్రేయ శ్రీనివాస్ గారు మన వంశీరాజు గారు వీళ్ళందరూ ఈ కథకు తగ్గ క్యాస్టింగ్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి క్యాస్టింగ్ పెట్టారు అలాగే సత్యబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన కామెడీ థియేటర్లో కింగ్ చాలా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాం అప్పుడే అయిపోయినా అన్నట్టుంది సినిమా మీరు కూడా ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నేను మరి ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు చాలా మందితో గాయకుడుగా ఉన్న నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ శ్రీవాస్ గారు అండ్ సత్యబాబు గారు శ్రేయా శ్రీనివాస్ గారు వంశీ గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే నన్ను అక్కును చేర్చుకొని చాలా ప్రేమగా చూస్తున్న రాజా రవీంద్ర గారికి భరణి గారికి అందరికి కూడా ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి క్రేజీ అంకుల్స్ నందన థ్యాంక్ యూ వీళ్ళందరితో వర్క్ చేసే అవకాశం నాకు కల్పించారు క్రేజీ అంకుల్స్ టైటిల్ ఎంత క్రేజీగా ఉందో సినిమా కూడా అంత క్రేజీగా ఉంటుంది మీరందరికీ డెఫినెట్గా ఒక మంచి ఫన్ ఇవ్వబోతున్నాను చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి ఆల్ ది బెస్ట్ గుడ్ సినిమా గ్రూప్ శ్రీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాసిని గారు థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఆర్టిస్టులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను మంచి సినిమా మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ట్రీట్మెంట్ ముందుకు వస్తుంది మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరినీ చూసి చాలా రోజులు అయిపోయింది మా ప్రెస్ మిత్రులందరినీ హాయ్ ఎలా ఉన్నారు ఇది దసరా రోజున స్టార్ట్ చేసాం విజయవంతంగా షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుంటున్నాము సో ఎప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాము అక్క వదిన రొటీన్ జడ మూడి ఇట్లాంటివన్నీ అయిపోతున్నాయని నేను చాలా రోజుల నుంచి ఓటీటీలో చాలామంది మూవీస్ అడిగినా కూడా ఏదైనా డిఫరెంట్గా ఇవ్వండి అప్పుడు ఆలోచిస్తాను అంటూ వచ్చాను సో ఒకరోజు శ్రీవాసి గారు ఫోన్ చేసి ఈ కథ చెప్పడం ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించాను నాకు ఒక ఫోటో పంపించారు అది నాకు చాలా బాగా నచ్చింది సో దాని మీద వర్కౌట్ చేసాము సో బెట్టగా లేదు అనుకుంటున్నాను కొంచెం యాక్సెప్ట్ చేసేయండి నన్ను థ్యాంక్ యూ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వాసు గారికి మా డైరెక్టర్ సత్యబాబు గారికి ఆల్మోస్ట్ సత్యబాబు గారి సినిమాలన్నీ చేస్తూనే ఉన్నాను ఇంక మీదటి కూడా చేస్తూ ఉంటాము అలాగే శ్రేయస్ మీడియో శ్రీనివాస్ గారు ఈ అవకాశం మాకు ఇచ్చారు ఇలాగే ఇంకా చాలా ఓటీడీ మూవీస్ చేయాలని ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా టీం వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమాని ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాస్ గారికి థ్యాంక్స్ అండి ఆయన మొదటి సినిమా లక్ష్యం కాడి నుంచి నాకు మంచి రోల్స్ ఇచ్చారు సత్యబాబు గారితో ఇది నా రెండో సినిమా నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు సత్యబాబు గారు ఈ క్రేజీ అంకుల్స్ రాజా రవీంద్ర గారు మను గారు భరణి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఒక చాలా మంచి క్యారెక్టర్ అండి శ్రీముఖి గారితో ట్రావెల్ అవుతుంది నా క్యారెక్టరు ప్రతి సీన్ నేను బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న రాజా రవీంద్ర గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వెరీ నైస్ ఈ కరోనా గమ్ముని అంతమైపోయి మీ అందరూ ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు ఈ క్రేజీ అంకుల్స్తో అని చెప్తూ సెలవండి అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది అందరినీ చూస్తుంటే ఎందుకంటే చాలా రోజులైంది మీ అందరినీ చూసి సో వెల్కమ్ వన్స్ అగైన్ అండ్ మంచి రోజులు వచ్చేసి అయిందాక ఆయన అన్నట్టు అండ్ నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం అఫ్కోర్స్ ద స్టోరీ శ్రీవాసు గారితో ఇదివరకు నేను పనిచేశాను అంతేకాకుండా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు అండ్ వంశీ శేఖర్ గారు కూడా నేను ఇదివరకు వాళ్ళతో పనిచేశాను సో ఫస్ట్ టైం వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు అనగానే ఎస్ వీఆర్ ఆల్ విత్ యూ అని వాళ్ళతో కలిసి చేద్దామనే ఒక ప్రయత్నం ఇది
అండ్ నిజంగా ఇది ఇట్స్ ఎ క్రేజీ ఫిలిం. ఐమ్ ష్యూర్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు యాజ్ మచ్ యాజ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం చేయడంలో. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఇలాంటి మీట్లు ఇంకా జరుగుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను. బై. అందరికీ నమస్కారం. ఐమ్ వెరీ గ్లాడ్ టు బి వర్కింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్ గారికి థ్యాంక్ యూ అండ్ శ్రేయాస్ మీడియా కూడా అండ్ అండ్ డైరెక్టర్ సత్యబాబు గారు తో వర్క్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. నేను న్యూ కమర్ సో మన ఇంత పెద్ద సీనియర్స్తో యాక్ట్ చేయడం ఆపర్చునిటీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఇది సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అలా పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి అలా పత్రికల వాళ్ళకి నా నమస్కారాలు. ఈ కథ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు వాసు గారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఒక రకంగా మంచి లాక్డౌన్ వచ్చి మంచి పని జరిగింది. ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాక ఒక కథ చేశాను. చేసి ఎలా దీన్ని మెటీరియలైజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఈ టైంలో వాసు గారిని నేను అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, ఒకసారి ఆయన ఏదైనా కథ ఉందా ఎలా చేద్దాం అంటే ఒక ఐడియా జస్ట్ ఒక 5 మినిట్స్ చెప్పాను అంతే. చెప్పగా నేను ఎగ్జాక్ట్ అయ్యి చాలా బాగుంది, చాలా బాగా చేసేది, మంచి హిట్ చేసి సినిమాని మనం కలిపి డిస్కస్ చేద్దాం, చాలా బాగా చేద్దాం అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేయడం, అక్కడ నుంచి ఆ కథ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక ఇందులో హ్యాపీ విషయం ఏంటంటే ఆ లాక్డౌన్ పీక్ టైంలో ఎక్కడికి మేము వెళ్ళలేదు. ఆయన నువ్వు ఎక్కడికి రావక్కర్లా, నేను ఎక్కడికి, అందరు కాన్ఫరెన్స్లో డిస్కస్ చేద్దామని ఆయన నేను ఎవ్రీడే కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం, కాన్ఫరెన్స్లో స్క్రీన్ ప్లే చేయడం, కాన్ఫరెన్స్లో డైలాగ్ వేయడం, అలా మొత్తం స్క్రిప్ట్ అంతా 3 మంత్స్కి ఫినిష్ చేసి మొత్తం అంతా. లాస్ట్ పేమెంట్ కోసం మన శ్రేయస్ మీడియా ఆఫీస్కి వెళ్ళాను. అప్పటి వరకు నేను బయటకు వెళ్ళలేదు. అలాగే మన అంటే సినిమా స్టార్ట్ అవుతుంది 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా కలిసాం అంతా. సో మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా ఇంట్లో ఉండే చేసాం ఎవరికాలో. సో తర్వాత ఇంకా బాగా చేసాం, ఎందుకంటే బయటకు వెళ్తే భయం కాబట్టి మన ఇంట్లో ఉండి హ్యాపీ ఇంకా బాగా చేయొచ్చు కదా. సో ప్రతి వాసు గారు దీనికి ఎంత కష్టపడ్డారంటే ఏదో రాసేయడం కాదు, ప్రతి సీన్ కూడా మళ్ళీ ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక్కొక్క సీను ఒక 7-8 సార్లు రాసాం ఒక్కొక్క సీన్. అంటే ఇంకా బాగా రావాలి, బాగా చేయాలి, బాగా చేద్దాం అని ఆయన ఏడేసి ఈ సీన్ ఇలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే కాస్టింగ్ అందరినీ ఒక శ్రీముఖిని పెట్టాం, రాజరవిని పెట్టాం, అలా మనోజాన్ని పెట్టాం, వీళ్ళందరినీ పెట్టాం. ఇది ఒక పండుగ వాతావరణం సినిమాలో ఉండాలి, ఫ్యామిలీ అంతా చూడాలి, ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ ఉండకూడదు, అంత హెల్దీ కామెడీ ఉండాలని అసలు చాలా కష్టపడి ఆయన ఎవ్రీడే స్క్రీన్ ప్లే అవసరం మార్చి 2 డేస్ షూటింగ్ ఆపి ఈరోజు ది బెస్ట్ మూవీలా వచ్చింది. ఇక 2 డేస్ ఉంది. సో దీనికి ఆర్టిస్ట్ ఒకసారి అనుకోవడం లేదు, ఇతనైతే ఫుల్గా పండించలేడు, ఈయన పెడదాం అని. అలాగే మనో గారి విషయంలో కూడా మనో గారిని పెడతాం, పెక్లర్గా ఉంటాడని చెప్పడం. సో అంటే ప్రతిదీ కొత్తదే, డైలాగ్ దగ్గర నుంచి అన్ని విషయాలు కొత్తవి పెట్టాలి, బాగా చేయాలి. ఇవి ఈ రోజు వరకు కూడా ప్రతి సీను మళ్ళీ నైట్ టైం మళ్ళీ వాసు గారు ఫోన్ చేయడం, ఒక సీన్ గురించి 2-3 అవర్స్ మాట్లాడతారు ఆయన, మాట్లాడి అది ఎలా చేద్దాం, సో ఇక్కడ పంచి పేలట్లేదు, ఇది లొకేషన్లో పేలకపోవచ్చు అని మారుద్దామని మళ్ళీ అలా ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఇవాళ సాయంత్రం చేయబోయే సీన్ కూడా నిన్న చాలాసేపు 2-3 అవర్స్ మాట్లాడారు. అంటే ఆయన ప్రాణం పెట్టారన్నమాట, అంటే ఇంత కేర్ఫుల్గా చేయాలి స్క్రిప్ట్ బాగా చేయాలి అని ఆయన చెప్పడం. సో ఈరోజు ఇంత బాగా స్క్రిప్ట్ రావడానికి ఆయన మెయిన్ కారకులని నేను నమ్ముతానని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక ఈ రాజరవీంద్ర గారి గురించి మీరు తెలుసు, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, బట్ ఇందులో ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్, ఇన్నాళ్ళు ఆయన చెప్పినట్టు విలమ్స్ క్యారెక్టర్స్ అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక 50 ఇయర్స్లో ఒక పిక్యులర్ క్యారెక్టర్ వేసిన ఆయనకి డిజైన్ చేసామంట, ఆయన చాలా బాగా చేశారు. అలాగే మన మనో గారు రాజరవీంద్ర గారు మరి స్క్రీన్ మీద ఏజ్ అయితే 30 అంటున్నారు అందరూ, మరి వెనకాలైతే స్క్రీన్ బిహైండ్ అని ఏజ్ ఎంత నాకు తెలియదు. అలాగే మన మనో గారు అసలు ఆయన ఎంత పెద్ద సింగర్ అందరూ తెలుసు, నాకు తెలుసు, బట్ లొకేషన్లో ఆయన యాక్టింగ్ అది చూస్తే అసలు అతను సింగర్ కానీ యాక్టర్ ఏమో అనుకున్నాను నా మొదటి నుంచి. ఆయన యాక్టర్ అంతే, ది బెస్ట్ యాక్టర్, యాక్టింగ్ అది ఎరుగుదీశారు. సో రాజరవీంద్ర గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక ఈయన ఫస్ట్ టైం నేను ఇంత బాగా సింగర్ ఇంత బాగా చేయడం అనేది నేను అంటే అంత ఫ్లెక్సిబుల్గా మోర్ న్యాచురల్. సో అలాగే శ్రీముఖి గురించి చెప్పు, శ్రీముఖి కూడా ఇందులో చాలా బాగా చేసింది. ఇలా హేమగారు కూడా ఆవిడ ఎలాగో చెప్పారు, ఒక డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ క్యారెక్టర్ ఆవిడది. అలాగే భార్గవి గారు కూడా. సో ఇక మా భరణయ్య గారు పాప వాసు గారు అసలు ఎంత మంచి వ్యక్తి అంటే చెప్తాను, ఎందుకంటే నేను ఏ డైరెక్టర్స్ దగ్గర చూడలేదు అకౌంటది. లేదు ఇతను మనం చాలా సినిమాలు చేయించాను, చాలా బాగా చేస్తాడు, ప్లస్ మంచి మనిషి, చేయించాలి. అలాగే నాకు ప్రతిసారి రాజరేంద్ర ఒప్పుకున్నారు, రాజరేంద్ర బాగా ఎగ్జైట్ అయ్యారు, ఆయన పర్ఫెక్ట్గా షూట్ అవుతారు అని అంటే క్యారెక్టర్స్ చెప్పడం, మళ్ళీ దాని నుంచి మళ్ళీ డైరెక్ట్ డైలవర్స్ మళ్ళీ వాళ్ళకి ఆ క్యారెక్టర్స్కి అనుగుణంగా మార్చడం,
తపస్సులా లాక్డౌన్ ఇంత ఒక రకంగా కరోనా ఈ గ్యాప్ వల్ల మాకు ఇంత బాగేసే అవకాశం వచ్చింది సో అలాగే మా గిరిగారు గిరిగారు గురించి చెప్పక్కడ శ్రీముఖికి ఒక పక్కన ఒక పిఎల్ఆ చేశారు సో తన కూడా చాలా బాగా చేశారు సో తన కూడా క్యారెక్టర్ బాగా పండించాడు పంచులతోటి సో ఇక ఫైనల్గా ఈ మొత్తం నడిపించేది ఎవరు మన డైరెక్టర్ గారు సత్యబాబు గారు సో మా వాసు గారు సత్యబాబు గారు కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది చాలా బాగా చేస్తారు అని చెప్పేసి అయిపోయింది 2 మినిట్స్ సో ఆయన పెడదామని చెప్పేసి ఆయన వాసు గారు ప్రపోజ్ చేశారు సో ఆయన లొకేషన్లో యాజ్ ఇట్ ఈస్ ఆయన గత సినిమాలు అలా హిట్లు ఇచ్చారు అంత బాగా లొకేషన్లో సీన్ ఈజీగా అర్థం చేసుకుని అందరితో కామెడీ టైమింగ్ అలాగే విజువల్ దగ్గర కూడా ఏమి రాజీ పడకుండా చాలా బాగా చేయించారు సో మా జడ్జిమెంట్ అయితే 100% ఆయన పెట్టు ఆయనతో చేయించడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సో అలాగే మన బాలరెడ్డి గారు అడు బాలరెడ్డి గారు ఆయన కెమెరా గురించి మీకు తెలుసు ఆయన కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాకి ఇక మ్యూజిక్ అయితే ఒక సాంగే ఉంది ఇక మొత్తానికైతే మేమైతే చాలా హ్యాపీగా రఘు గురించి గారు ఈ సినిమా మ్యూజిక్ ఒక సాంగ్ ఉంటుంది ఇక ఫైనల్గా మా ప్రొడ్యూసర్ శ్రేయసీన్ గారు ఆయన గురించి అసలు ఎవరికి చెప్పట్లేదు ఆయన స్క్రీన్ మీద ఇక్కడ కనపడకపోయినా సరే ఆయన సినిమాని హిట్ అయినా చేస్తారో డబ్బులు వచ్చేలా చేస్తారు ఈ రెండు విషయాల్లో మాత్రం ఆయన మించిన వ్యక్తి ప్రొడ్యూసర్ ఇక్కడ లేడని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా కాంబినేషన్లో వాసు గారు మేము సత్యబాబు గారు మేమంతా కలిపి మళ్ళీ ఆ సెకండ్ ప్రొడక్షన్ శ్రేయసీని గారు ద్వారా మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యబాబు గారు డైరెక్ట్ గారు మీడియా మిత్రులకి అలాగే వేదిక నిలకరించిన సీనియర్ నటులు మరి హీరోలు అందరికీ కృతజ్ఞతలు అండి ఈ సినిమా చేసిన దానికి సో శ్రీనివాస్ గారు ఫస్ట్ ఈ కథ గురించి చెప్పి మనో గారితో మాట్లాడమన్నారు సో అంటే ఫస్ట్ టైం కదా ఎలా చేయగలము ఈ మూవీని అంటే నేను సినిమాలో పాటలు పాడే వ్యక్తిని నా సినిమా చేయగలనా అంటే అప్పుడప్పుడు చాలా సంవత్సరాల ముందర కమలా హాసన్ గారితో నటించడం జరిగింది చాలా చక్కగా చిన్న సీన్ అయినా కానీ బాగా చేశారన్న ఉద్దేశంతో మన శ్రీవాసు గారు అలాగే మిగతా నటీనటులు రాజా రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా కాంబినేషన్తో చాలా చక్కగా రావడం జరిగింది నాకు దీని సినిమాల గురించి పెద్దగా మాట్లాడడం తెలియదు అందుకని ఏమైనా తప్పులుంటే మీడియా పెద్దలందరూ కూడా క్షమించాలి సో ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదని ఒక ప్రేక్షకుడిగా నా అభిప్రాయము ఏ సినిమా అయితే చక్కగా ప్రేక్షకులను అలరించగలదు కామెడీ పరంగా కానివ్వండి ఏ రకంగా అయినా కానివ్వండి అదే బెస్ట్ సినిమా అని నా నమ్మకము సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఓకే నమస్కారం గుడ్ ఫ్రెండ్స్ శ్రేయా శ్రీనివాస్ వంశీశేఖర్ మరికొంతమంది ఫ్రెండ్స్ కలిపి చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్రేజీ అంకుల్స్ అలాగే ఇది శ్రీవాసు క్రియేషన్స్లో వస్తున్న ప్రాజెక్ట్ ఇది మెయిన్ ఏంటంటే యాక్చువల్గా క్రేజీ అంకుల్స్కి ముందు బిఫోర్ వర్కింగ్ టైటిల్ ఒకటి అనుకున్నాను ట్రిబుల్ ఆర్ అంటే రాజుగారు రెడ్డి గారు రావు గారు సో ఈ వీళ్ళ ముగ్గురు కలిపి అసలు వాళ్ళు ఏం చేశారు వీళ్ళకి ఒక సరదాగా చేయాలని ఒక కోరిక కలిగింది ఆ కోరిక ఏంటనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాలో చెప్పడం జరుగుతుంది సో వీళ్ళకి భార్యలుగా హేమ భార్గవి గారు విజయ్ గారు వీళ్ళ ముగ్గురు వైఫ్లుగా ఉన్నారు సో వీళ్ళ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఉంటూ ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందండి అదే ఆ క్యారెక్టరైజేషను మన శ్రీముఖి గారు సో ఆ శ్రీముఖి గారి ఇంపార్టెన్స్ ఈ సినిమాకి హైలైట్గా ఉంటుంది సో మెయిన్ అంటే ఇంతకుముందు శ్రీముఖి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే సో శ్రీముఖి గారు ఈ సినిమాలో దీని వల్ల ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మెయిన్గా కథ చెప్పడం జరిగింది సో ఫైనల్గా ఈ సినిమా చూస్తే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనిపించే రేంజ్లో ఈ క్యారెక్టరైజేషన్స్ అందరూ వర్కౌట్ చేయడం జరిగింది సో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్కి వస్తున్న ఈ మూవీ రేపటితో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది వన్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది అది కూడా తొందరలో ఫినిష్ చేసి మేము ముందుకు వస్తాం యాక్చువల్లీ ఈ ప్రయత్నం మేము అనుకోవడానికి కారణం మొత్తం వీళ్ళందరూనండి వంశీ శంకర్ నా బ్రదర్స్ లాగా వంశీ శేఖరు నాకు బ్రదర్స్ లాగా మా పిఆర్ఓల కంటే కూడా ఇప్పుడు మా ప్రాజెక్టులన్నీ మేము డిస్కస్ చేసుకుంటాం అలాగే మన శ్రేయశ్రీ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరితే ఎలా ఉంటుంది అనేది ఈ ప్రాజెక్టు ఇది మొదటి ప్రయత్నంగా స్టార్ట్ చేసాం అంటే ఇండస్ట్రీలో చాలామంది మంచి మంచి కథలు పట్టుకుని మంచి మంచి టాలెంటెడ్ రైటర్స్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా అవ్వాలి మనం
सो एनी కొత్త రకం కథలు వచ్చినప్పుడు అన్ని కూడా ఇప్పుడు వంశీ శేఖర్ కూడా మా ఇండస్ట్రీలో చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు సో అందరం కలిసి ఉన్న దాంట్లో ది బెస్ట్ కథల్ని కొంచెం కామెడీ అవ్వచ్చు థ్రిల్లర్స్ అవ్వచ్చు అంటే అన్ని రకాల జానర్స్ ని ఫ్యూచర్ లో చేద్దాం అనుకుంటున్నాం సో దీనికి ఒక గుడ్ సినిమా గ్రూప్ తోటి నేను అసోసియేట్ అయ్యి ఇలా చేయడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో అంత లైక్ మైండెడ్ పీపుల్ ఇక్కడ ఇంకా ఫ్యూచర్ లో ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంకా మా జర్నీ ఇలా స్టార్ట్ చేసి ఫ్యూచర్ లో మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని మేము అందరం అనుకుంటున్నాం సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అలాగే మా క్రేజీ అంకుల్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమాకి చేస్తున్నారు డెఫినెట్ గా మీ అందరిని కూడా ఒక 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 ఫన్ రైడ్ లో తీసుకెళ్తాము ఈ క్యారెక్టర్ వీటితోటి సో శ్రీముఖి కూడా చాలా బాగా చేసింది అలాగే హేమ గాయత్రి మొత్తం అందరూ కూడా విజయ మన గిరిధర్ అంత ఆర్టిస్టులు అందరూ పోసాన్ గారు అయితే అసలు కామెడీ టైమ్ ఒక యోగా టీచర్ క్యారెక్టర్ ఎరగదీస్తారండి ఆయన సో ఓవరాల్ గా ఏంటంటే సరదాగా హెల్దీగా కూర్చుని చూసి బృందం మనకు బయట ఉన్న టెన్షన్ అన్ని మర్చిపోయి చూసి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది ఇది సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ మీడియా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయాస్ మీడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్నాలు ఎలాగైతే బ్లెస్ చేశారో గుడ్ సినిమా గ్రూప్ తోటి ఈ రోజుల్లో మొదటి మూవీ చేశాను ఇది నా 8th ప్రొడక్షన్ దీన్ని కూడా అలాగే నా మీ బ్లెస్సింగ్స్ అందరూ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Hello TFPC viewers, thanks for watching our YouTube channel. Hit the subscribe button below and click here for more latest exclusive interviews and film news. Thanks for watching.